వెల్కమ్ టు ఎసల్బైనా ఇంగ్లీష్. ఈరోజు వాట్ మేక్స్ ఏ నేషన్ అన్న లెసన్లో నుంచి యాంటేషన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ మనం యాంటేషన్స్లో ఉన్నటువంటి పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పదాలు చూసి ఆ యాంటేషను ఆ లెసన్లోది ఆ పోయంలోది అని తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని పదాలను మనం ప్రతి యాంటేషన్ నుంచి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఆ యాంటేషన్ని పనాన్ లెసన్లో దాన్ని తెలుసుకొని మనం ఏం చేస్తాము, దాని ఆన్సర్ రాయొచ్చు అన్నమాట. కాబట్టి దీనిలో గుర్తుపెట్టిన పదాలు మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్. మొదటిది మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్. ఇవన్నీ కూడా అలాగా 4 పదాలని అలా ఈ లెసన్లోది అని చెప్పి బై హార్ట్ చేసేసుకోవాలి. ఓకే, మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్, ఈ 4 గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యాంటేషన్ దేనిలోది అని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాంటేషన్లో రెఫరెన్సు కాంటెక్స్ట్ రాస్తాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్. రెఫరెన్స్లో ది లైన్ గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఏ నేషన్ బై సి రాజగోపాలాచారి. ఈ లైన్స్ వాట్ మేక్స్ ఏ నేషన్ అన్న లెసన్లో నుంచి తీసుకునబడినవి. రాసిన వారు సి రాజగోపాలాచారి. ఓకే, ద గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఏ నేషన్ బై సి రాజగోపాలాచారి. ఈ లైన్స్ ఇచ్చినటువంటి ఈ లైన్స్ వాట్ మేక్స్ ఏ నేషన్ అన్న లెసన్లో నుంచి తీయబడినవి. రాసింది సి రాజగోపాలాచారి. కాంటెక్స్ట్, ఇన్ హిస్ స్పీచ్ కాంటెక్స్ట్ ఇన్ హిస్ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. కాంటెక్స్ట్ ఏంటంటే, కాంటెక్స్ట్ అంటే సందర్భం అన్నమాట. రాజాజీ తన ప్రసంగంలో దేశాభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారన్నమాట. ఇన్ హీ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. తన ప్రసంగంలో రాజాజీ దేశాభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఓకే, ఈ రెఫరెన్సు కాంటెక్స్ట్కి రెండు రాసేటప్పుడు ఆ పదాలకి అండర్లైన్ చేయండి. ఈ రెండు వాక్యాలు నీట్గా రాస్తే మీకు 2 మార్కులు కంపల్సరీగా వస్తాయి. ద గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఏ నేషన్ బై శ్రీ రాజగోపాలాచారి. ఈ లైన్స్ వాట్ మేక్స్ ఏ నేషన్లో లెసన్లో తీసుకోబడినవి. రాసిన వారు రిటన్ బై సి రాజగోపాలాచారి. కాంటెక్స్ట్ ఏంటంటే, ఇన్ హీ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. తన ప్రసంగంలో రాజాజీ దేశాభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకి సూచించారన్నమాట. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్. Rajaji's advice to students of college is that they should work hard to protect the freedom of the country. Desa swatantranni kaapadeenduku krushi cheyalani kalaasala vidyarthulaku Rajaji salaha. Rajaji's advice to students of college is that they should work hard to protect the freedom of the country. Desa swatantranni kaapadeenduku krushi cheyalani కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము శోభాయమానంగా అవుతుంది, మారుతుంది. ఓకే, ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము శోభాయమానంగా గ్లోరియస్గాను స్ప్లెండిడ్గాను అవుతుందన్నమాట. He stresses on the importance of possessing a good character.
అతను మంచి పాత్రను కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. అక్షరం అనేది ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ బై ద ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. ఓకే, హి స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రను కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్పాడు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. నెక్స్ట్ వన్, క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. అక్షరం అనేది ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జీవన విధానం. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు అన్నమాట. అక్షరం అనేది ఏ రాజనీతిజ్ఞుడైనా ఇక్కడ క్యారెక్టర్ అనేది వైజెస్ట్ నేషనల్ పాలసీ అంటే తెలివైనటువంటి జాతీయ విధానం ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైనటువంటి నేషనల్ పాలసీ క్యారెక్టర్ అన్నమాట. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జీవన విధానము క్యారెక్టర్. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది ఉత్తమ గుణాలతో ఏర్పడాలి. ఇది క్యారెక్టర్ అనేది షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. మంచి గుణాలు ఉత్తమ గుణాలతో క్యారెక్టర్ అనేది ఏర్పడాలి. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ ఆనెస్టీ లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో మంచి పాత్ర అనేది విలువైన బంగారం లాంటిది. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ ఆనెస్టీ లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుంచే నీతి నిజాయితీ విధేయత మరియు దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. ఈ గుడ్ క్యారెక్టర్ ఈజ్ ద గ్లోరియస్ ప్రెషస్ గోల్డ్ అంటే మంచి పాత్ర అనేది మంచి క్యారెక్టర్ అనేది ప్రెషస్ గోల్డ్ విలువైన బంగారం లాంటిది. అందులో నీతి నిజాయితీ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ ఆనెస్టీ లాయల్టీ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుంచే నీతి నిజాయితీ విధేయత దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం గల పౌరులు దేశ భవిష్యత్తు. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ మంచి స్వభావం ఉన్నటువంటి పౌరులు అంటే క్యారెక్టర్ ఉన్నటువంటి పౌరులు ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ దేశం యొక్క భవిష్యత్ అన్నమాట. క్యారెక్టర్ ఇస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. క్యారెక్టర్ అనేది
ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైన జాతీయ విధానం. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద గుడ్ బెస్ట్ క్వాలిటీస్. అది ఉత్తమ గుణాలతో ఏర్పడాలి. గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్. గుడ్ క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది. అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుండే నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. దస్ సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం, మంచి స్వభావం గల పౌరులు, మంచి క్యారెక్టర్ గల పౌరులు దేశ భవిష్యత్తు. యూనివర్సిటీస్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. విశ్వవిద్యాలయాలు అనేవి నేర్చుకునే కేంద్రాలు. యూనివర్సిటీస్ అనేవి సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకునే కేంద్రాలు. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. యూనివర్సిటీస్ అనేవి నేర్చుకునేటువంటి కేంద్రాలు. వాళ్ళు ఏం చేయాలి? దే షుడ్ ప్రొడ్యూస్ నిజాయితీగా, హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరుల్ని తయారు చేయాలి. ఇది మీ యాంటేషన్స్ అమ్మ. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియో అంతా చూసి నేర్చుకోండి. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను క్వశ్చన్ వన్లో ఇంచి రెండున్నాయి ఇక్కడ. ఈ రెండింటిలో ఇంచి కూడాను పదాలను చూసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ దేనిలో ఇంచి వచ్చాయో తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఫస్ట్ దాంట్లో రాజాజీ అని ఉంది, రెండో దాంట్లో కూడా రాజాజీ అని ఉంది. బికాజ్ హీఈస్ ఎన్ ఆథర్, మనము వాటిని అండర్లైన్ చేసుకోవచ్చు. వాటిని అండర్లైన్ చేసుకొని వాటి ప్రకారం మనము ఈ రెండు క్వశ్చన్స్ కూడాను ఆ క్వశ్చన్ మనకి వాట్ మేక్స్ ద నేషన్ నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకున్న తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ రాసేందుకు వీలుగా ఉంటుంది. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి ఇచ్చిన స్పీచ్. ఎవరికి ఇచ్చారు? టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ ఎ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి ఇచ్చినటువంటి స్పీచ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. కాలేజ్ స్టూడెంట్స్కి సి రాజగోపాలాచారి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్. ఇన్ ద స్పీచ్ హీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇందులో మనకి రాజాజీ తన ప్రసంగంలో ఏంటంటే ఈ అడ్వైజర్స్ ద స్టూడెంట్స్ విద్యార్థులకి ఏమని చెప్తూ ఉన్నారంటే, తన దేశాభివృద్ధికి, అభివృద్ధికి కూడాను మనం కష్టపడి పనిచేయాలి అని విద్యార్థులకి సూచించారు. రాజాజీ తన ప్రసంగంలో స్టూడెంట్స్కి ఏమని సూచించారంటే, గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి అభివృద్ధికి కృషి చేయాలి, కష్టపడి పనిచేయాలి అని చెప్పారన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ ఏ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. ఇన్ ద స్పీచ్ హీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఈ ప్రసంగంలో అతను
స్టూడెంట్స్కి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కోసంగా స్టూడెంట్స్ అందరూ కూడాను కష్టపడాలి, కృషి చేయాలి అని చెప్పారు. రాజాజీ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా ఇచ్చారు. రాజాజీస్ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ ఈజ్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. స్టూడెంట్స్కి రాజాజీ ఇచ్చిన సలహా ఏంటంటే, కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి సలహా, దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కళాశాల విద్యార్థులకు కృషి చేయాలని చెప్పి రాజాజీ సలహా ఇచ్చారు. దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా ఇచ్చారు. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము గ్లోరియస్ అవుతుంది, స్ప్లెండిడ్ అవుతుంది అని చెప్పారన్నమాట. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము గ్లోరియస్గాను స్ప్లెండిడ్గాను అవుతుంది అని చెప్పారు. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రను, మంచి క్యారెక్టర్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను స్ట్రెస్ చేశారన్నమాట. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్ని, మంచి క్యారెక్టర్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతని అతను నొక్కి చెప్పారు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్, ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని కీర్తిస్తుంది. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము ప్రభుత్వము మరియు ప్రజ ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని కీర్తిస్తుంది. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. అంటే క్యారెక్టర్కి నొక్కి చెప్తున్నాడు అనమాట, క్యారెక్టర్ కలిగి ఉండాలి అని చెప్పి. తర్వాత ఆనెస్ట్ అప్రోచ్ ఉండాలి అనేసి మెయిన్గా చెప్తున్నారు. తర్వాత క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జాతీయ విధానం క్యారెక్టర్ అన్నమాట. బై ఎనీ స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైన జాతీయ విధానం క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జాతీయ విధానము క్యారెక్టర్. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది ఉత్తమ గుణాలతో మాత్రమే ఏర్పడాలి. ఇట్ షుడ్ బి ఫౌండ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది బెస్ట్ క్వాలిటీస్ అండ్ ఉత్తమ గుణాలతో మాత్రమే అది ఏర్పడాలి. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ ద ప్రెషస్ గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. మంచి క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది.
అందులో నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం లాంటి సద్గుణాలు ఏర్పడతాయి. ఇట్ షుడ్ బీ ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. బెస్ట్ క్వాలిటీస్తోనే అది అది ఏర్పడుతుంది, క్యారెక్టర్ ఏర్పడుతుంది. ఏ గుడ్ క్యారెక్టర్ ఈస్ ద ప్రెషస్ గోల్డ్. గుడ్ క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది. అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుండి నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం లాంటి సద్గుణాలు ఏర్పడతాయి. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం, మంచి స్వభావం గల పౌరులు, మంచి క్యారెక్టర్ గల పౌరులు దేశం యొక్క భవిష్యత్తు. దస్ సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి క్యారెక్టర్ ఉన్నటువంటి సిటిజన్స్, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి సిటిజన్స్ దేశం యొక్క భవిష్యత్తు. యూనివర్సిటీస్ ఆఫ్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. విశ్వవిద్యాలయాలు అనేవి నేర్చుకునేటువంటి కేంద్రాలు అన్నమాట. యూనివర్సిటీస్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. యూనివర్సిటీస్ లెర్నింగ్ యొక్క నేర్చుకునేటువంటి కేంద్రాలు. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హు ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీస్ నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హు ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా, కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. అర్థమైందనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోను మరొకసారి మీకు అర్థమయ్యేంత వరకు కూడా చూసి నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ. వెల్కమ్ టు ఎసల్బైనా ఇంగ్లీష్. ఈరోజు వాట్ మేక్స్ ఎ నేషన్ అన్న లెసన్లో నుంచి యాంటేషన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ మనం యాంటేషన్స్లో ఉన్నటువంటి పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పదాలు చూసి ఆ యాంటేషను, ఆ లెసన్లోది, ఆ పోయంలోది అని తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని పదాలను మనం ప్రతి యాంటేషన్ నుంచి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఆ యాంటేషన్ని పదాల లెసన్లో అని తెలుసుకొని మనం ఏం చేస్తాము, దాని ఆన్సర్ రాయొచ్చు అన్నమాట. కాబట్టి దీనిలో గుర్తుపెట్టిన పదాలు మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్. మొదటిది మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్. ఇవన్నీ కూడా అలాగా 4 పదాలని అలా ఈ లెసన్లోది అని చెప్పి బైహార్ట్ చేసేసుకోవాలి. ఓకే, మదర్ ఇండియా, గ్లోరియస్ ఇండియా, నేషనల్ పాలసీ, నేషనల్ లీడర్స్. ఈ 4 గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యాంటేషన్ దేనిలోది అని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాంటేషన్లో రెఫరెన్సు, కాంటెక్స్టు రాస్తాం. తర్వాత ఎక్స్ప్లెనేషను. రెఫరెన్స్లో ది లైన్ గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ బై సి రాజగోపాలాచారి. ఈ లైన్స్ వాట్ మేక్స్ ఎ నేషన్ అన్న లెసన్లో నుంచి తీసుకునబడినవి. రాసిన వారు సి రాజగోపాలాచారి. ఓకే, ద గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ బై సి రాజగోపాలాచారి. ఈ లైన్స్ ఇచ్చినటువంటి ఈ లైన్స్ వాట్ మేక్స్ ఎ నేషన్ అన్న లెసన్లో నుంచి తీయబడినవి. రాసింది సి రాజగోపాలాచారి. కాంటెక్స్ట్, ఇన్ హిస్ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. కాంటెక్స్ట్ ఏంటంటే, కాంటెక్స్ట్ అంటే సందర్భం అన్నమాట. రాజాజీ తన ప్రసంగంలో దేశాభివృద్ధికి, అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారన్నమాట. ఇన్ హీ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ.
తన ప్రసంగంలో రాజాజీ దేశాభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఓకే, ఈ రెఫరెన్స్ కాంటెక్స్ట్కి రెండు రాసేటప్పుడు ఆ పదాలకి అండర్లైన్ చేయండి. ఈ రెండు వాక్యాలు నీట్గా రాస్తే మీకు 2 మార్కులు కంపల్సరీగా వస్తాయి. ద గివన్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ ఏ నేషన్ బై శ్రీ రాజగోపాలాచారి. ఈ లైన్స్ వాట్ మేక్స్ ఏ నేషన్లో లెసన్లో తీసుకోబడినవి. రాసిన వారు రిటన్ బై శ్రీ రాజగోపాలాచారి. కాంటెక్స్ట్ ఏంటంటే, ఇన్ హీ స్పీచ్ రాజాజీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. తన ప్రసంగంలో రాజాజీ దేశాభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకి సూచించారనమాట. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్. రాజాజీస్ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ ఇస్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా. రాజాజీస్ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ ఈజ్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము శోభాయమానంగా అవుతుంది, మారుతుంది. ఓకే, ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము శోభాయమానంగా గ్లోరియస్గాను స్ప్లెండిడ్గాను అవుతుందన్నమాట. ఈ స్ట్రెస్సెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రను కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. అక్షరం అనేది ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. ఓకే, ఈ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రను కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్పాడు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా చేస్తుంది. నెక్స్ట్ వన్, క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. అక్షరం అనేది ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జీవన విధానం. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు అన్నమాట. అక్షరం అనేది ఏ రాజనీతిజ్ఞుడైనా ఇక్కడ క్యారెక్టర్ అనేది వైజెస్ట్ నేషనల్ పాలసీ అంటే తెలివైనటువంటి జాతీయ విధానం. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైనటువంటి నేషనల్ పాలసీ క్యారెక్టర్ అన్నమాట. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జీవన విధానము క్యారెక్టర్. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది ఉత్తమ గుణాలతో ఏర్పడాలి.
ఇది క్యారెక్టర్ అనేది షుడ్ బీ ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్, మంచి గుణాలు ఉత్తమ గుణాలతో క్యారెక్టర్ అనేది ఏర్పడాలి. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్, అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో మంచి పాత్ర అనేది విలువైన బంగారం లాంటిది. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుంచే నీతి, నిజాయితీ, విధేయత మరియు దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. ఈ గుడ్ క్యారెక్టర్ ఈజ్ ద గ్లోరియస్ ప్రెషస్ గోల్డ్, అంటే మంచి పాత్ర అనేది, మంచి క్యారెక్టర్ అనేది ప్రెషస్ గోల్డ్, విలువైన బంగారం లాంటిది. అందులో నీతి, నిజాయితీ, అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ, ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుంచే నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం గల పౌరులు దేశ భవిష్యత్తు. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్, మంచి స్వభావం ఉన్నటువంటి పౌరులు, అంటే క్యారెక్టర్ ఉన్నటువంటి పౌరులు ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, దేశం యొక్క భవిష్యత్ అన్నమాట. క్యారెక్టర్ ఇస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్ మ్యాన్. క్యారెక్టర్ అనేది ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైన జాతీయ విధానం. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద గుడ్ బెస్ట్ క్వాలిటీస్, అది ఉత్తమ గుణాలతో ఏర్పడాలి. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్. గుడ్ క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది. అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుండే నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం వంటి సద్గుణాలు ఏర్పడతాయి. దస్ సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం, మంచి స్వభావం గల పౌరులు, మంచి క్యారెక్టర్ గల పౌరులు దేశ భవిష్యత్తు. యూనివర్సిటీస్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. విశ్వవిద్యాలయాలు అనేవి నేర్చుకునే కేంద్రాలు. యూనివర్సిటీస్ అనేవి సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకునే కేంద్రాలు. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. యూనివర్సిటీస్ అనేవి నేర్చుకునేటువంటి కేంద్రాలు. వాళ్ళు ఏం చేయాలి? దే షుడ్ ప్రొడ్యూస్ నిజాయితీగా, హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హూ ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరుల్ని తయారు చేయాలి. ఇది మీ యాంటేషన్స్ అమ్మ. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియో అంతా చూసి నేర్చుకోండి. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను క్వశ్చన్ వన్లో ఇంచి రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండింటిలో ఇంచి కూడాను పదాలను చూసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ దేనిలో ఇంచి వచ్చాయో తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ దాంట్లో రాజాజీ అని ఉంది, రెండో దాంట్లో కూడా రాజాజీ అని ఉంది. బికాజ్ హీఈస్ ఎన్ ఆథర్, మనము వాటిని అండర్లైన్ చేసుకోవచ్చు. వాటిని అండర్లైన్ చేసుకొని వాటి ప్రకారం మనము ఈ రెండు క్వశ్చన్స్ కూడాను ఆ క్వశ్చన్ మనకి
వాట్ మేక్స్ ఎ నేషన్లో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకున్న తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ రాసేందుకు వీలుగా ఉంటుంది. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి ఇచ్చిన స్పీచ్, ఎవరికి ఇచ్చారు, టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్, కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ ఎ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి ఇచ్చినటువంటి స్పీచ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్, కాలేజ్ స్టూడెంట్స్కి సి రాజగోపాలాచారి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్. ఇన్ ద స్పీచ్ హీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇందులో మనకి రాజాజీ తన ప్రసంగంలో ఏంటంటే, ఈ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ విద్యార్థులకి ఏమని చెప్తూ ఉన్నారంటే, తన దేశాభివృద్ధికి అభివృద్ధికి కూడాను మనం కష్టపడి పనిచేయాలి అని విద్యార్థులకి సూచించారు. రాజాజీ తన ప్రసంగంలో స్టూడెంట్స్కి ఏమని సూచించారంటే, గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి అభివృద్ధికి కృషి చేయాలి, కష్టపడి పనిచేయాలి అని చెప్పారన్నమాట. వాట్ మేక్స్ ఎ నేషన్ ఈజ్ ఏ స్పీచ్ గివన్ బై సి రాజగోపాలాచారి టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్. వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది రాజగోపాలాచారి కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి స్పీచ్ అన్నమాట. ఇన్ ద స్పీచ్ హీ అడ్వైజెస్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఈ ప్రసంగంలో అతను స్టూడెంట్స్కి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కోసంగా స్టూడెంట్స్ అందరూ కూడాను కష్టపడాలి, కృషి చేయాలి అని చెప్పారు. రాజాజీ అడ్వైజ్ టు స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా ఇచ్చారు. రాజాజీస్ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ ఈజ్ దట్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. స్టూడెంట్స్కి రాజాజీ ఇచ్చిన సలహా ఏంటంటే, కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి సలహా, దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కళాశాల విద్యార్థులకు కృషి చేయాలని చెప్పి రాజాజీ సలహా ఇచ్చారు. దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ స్వాతంత్రాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కళాశాల విద్యార్థులకు రాజాజీ సలహా ఇచ్చారు. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము గ్లోరియస్ అవుతుంది, స్ప్లెండిడ్ అవుతుంది అని చెప్పారన్నమాట. ఓన్లీ దెన్ ద కంట్రీ విల్ బికమ్ గ్లోరియస్ అండ్ స్ప్లెండిడ్. అప్పుడే దేశము గ్లోరియస్గాను స్ప్లెండిడ్గాను అవుతుంది అని చెప్పారు. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. అతను మంచి పాత్రను, మంచి క్యారెక్టర్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను స్ట్రెస్ చేశారన్నమాట. హీ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొసెసింగ్ ఏ గుడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్ని, మంచి క్యారెక్టర్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతని అతను నొక్కి చెప్పారు. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్, ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని కీర్తిస్తుంది. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము ప్రభుత్వము మరియు ప్రజ
ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానం మాత్రమే భారతదేశాన్ని కీర్తిస్తుంది. ఓన్లీ ఎన్ ఆనెస్ట్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బై ద పీపుల్ విల్ మేక్ ఇండియా గ్లోరియస్. ప్రభుత్వము మరియు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే విధానము మాత్రమే భారతదేశాన్ని గ్లోరియస్గా ఉంచుతుంది చేస్తుంది అంటే క్యారెక్టర్కి నొక్కి చెప్తున్నాడు అనమాట. క్యారెక్టర్ కలిగి ఉండాలి అని చెప్పి, తర్వాత ఆనెస్ట్ అప్రోచ్ ఉండాలి అనేసి మెయిన్గా చెప్తున్నారు. తర్వాతది క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన జాతీయ విధానం క్యారెక్టర్ అన్నమాట. ఎనీ స్టేట్స్మెన్, స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగేటువంటి తెలివైన జాతీయ విధానం క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మెన్. ఏ రాజనీతిజ్ఞుడైనా చూడగలిగే తెలివైన తెలివైన జాతీయ విధానము క్యారెక్టర్. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది ఉత్తమ గుణాలతో మాత్రమే ఏర్పడాలి. ఇట్ షుడ్ బి ఫౌండ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. అది బెస్ట్ క్వాలిటీస్ అండ్ ఉత్తమ గుణాలతో మాత్రమే అది ఏర్పడాలి. ఏ గుడ్ క్యారెక్టర్ ఈజ్ ద ప్రెషస్ గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. మంచి క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది. అందులో నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం లాంటి సద్గుణాలు ఏర్పడతాయి. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్. బెస్ట్ క్వాలిటీస్తోనే అది ఏర్పడుతుంది, క్యారెక్టర్ ఏర్పడుతుంది. ఏ గుడ్ క్యారెక్టర్ ఇస్ ద ప్రెషస్ గోల్డ్. గుడ్ క్యారెక్టర్ అనేది విలువైన బంగారం లాంటిది. అవుట్ ఆఫ్ విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, లాయల్టీ అండ్ ఫోర్టిట్యూడ్ ఆర్ మేడ్. అందులో నుండే నీతి, నిజాయితీ, విధేయత, దృఢత్వం లాంటి సద్గుణాలు ఏర్పడతాయి. ద సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి స్వభావం, మంచి స్వభావం గల పౌరులు, మంచి క్యారెక్టర్ గల పౌరులు దేశం యొక్క భవిష్యత్తు. దస్ సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. కాబట్టి క్యారెక్టర్ ఉన్నటువంటి సిటిజన్స్, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి సిటిజన్స్ దేశం యొక్క భవిష్యత్తు. యూనివర్సిటీస్ ఆఫ్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. విశ్వవిద్యాలయాలు అనేవి నేర్చుకునేటువంటి కేంద్రాలు అన్నమాట. యూనివర్సిటీస్ ఆర్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. యూనివర్సిటీస్ లెర్నింగ్ యొక్క నేర్చుకునేటువంటి కేంద్రాలు. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హు ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీస్ నిజాయితీగా, నిటారుగా మరియు కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. దే షుడ్ ప్రొడ్యూస్ సిటిజన్స్ హు ఆర్ ఆనెస్ట్, అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్. వారు నిజాయితీగా, నిటారుగా, కష్టపడి పనిచేసే పౌరులను తయారు చేయాలి. అర్థమైందనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోను మరొకసారి మీకు అర్థమయ్యేంత వరకు కూడా చూసి నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.